ఓం గురుభ్యో నమః, ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ శనివారం రోజున కోటి వరాల దేవుడు నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలు నేలమట్టం చేసే శక్తి ఆ శ్రీమన్నారాయణుడికే ఉంది. మరి ఈరోజు అంత గొప్ప శ్రీమన్నారాయణుడి కథ ఒక్కసారి విందాం. ఈ కథలో ఒక గొప్ప భక్తుణ్ణి కలుసుకోవచ్చు. అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని కోటి వరాల దేవుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ స్వామి నామస్మరణం సకల శుభకరం. ఆ స్వామిని ఎలా పిలిచినా కూడా తక్కువే. ఆ స్వామి నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి సకల ఐశ్వర్యాలను ప్రసాదించి పరమపదానికి చేరుస్తుంది. ఇందుకు ఒక చక్కని ఉదాహరణ అజామిళుని వృత్తాంతం. పూర్వం కన్యాకూబ్జ నగరంలో అజామిళుడనే పండితుడు ఉండేవాడు. అతను కులాచారాన్ని ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారము, దుష్కార్యాల వంటి పనులతో భ్రష్టుపట్టాడు. కాస్తంత మంచివాళ్లు అతన్ని కంటపడితే చాలు, వారిని పీడించేవాడు. అతనికి 10 మంది సంతానం. వారిలో చివరివాడు నారాయణుడు. చిన్న కొడుకు నారాయణుడంటే అజామిళునికి చాలా ఇష్టం. కాలగమనంలో వృద్ధుడైన అజామిళుడు మంచాన పడ్డాడు. అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ అజామిళుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణుణ్ణి పిలుస్తూ ఉండేవాడు. చివరకు అజామిళుడు తుదిశ్వాసను విడిచే సమయం ఆసన్నమవ్వడంతో అతడిని నరకానికి తీసుకెళ్లడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు. యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామిళుడు భయంకపితుడై తన చిన్న కుమారుణ్ణి నారాయణ అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు. అజామిళుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ అంత్యకాలంలో నారాయణ అంటూ విష్ణునామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడా వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు విష్ణుభటులకు మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. అజామిళుని ఎవరు తీసుకెళ్లాలన్న విషయమై కీచులాట మొదలయ్యింది. యమభటులు విష్ణుభక్తులతో, అయ్యలారా, ఈ పండితుడు మహాపాపి, చెప్పలేనన్ని నీచపు పనులను చేశాడు. ఒక్కరోజైనా ఓ చిన్న పుణ్యకార్యమైనా చేసి ఎరుగడు, కనీసం పూజలు పునస్కారాలు కూడా చేసి ఎరుగడు. అటువంటి వానికి ఎలా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది అన్నారు యమభటులు. అప్పుడు వాదనలను విన్న విష్ణుభటులు, యమదూతులారా, ఎంతటి పాపాత్ములైనప్పటికీ అంత్యకాలంలో నోరారా హరినామస్మరణం చేసినట్లయితే అప్పటి వరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచులైపోతాయి. ఈ అజామిళుడు మిమ్మల్ని చూడగానే తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణం చేశాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు అజామిళునికి పరమపదాన్ని అనుగ్రహించదలిచి మమ్మల్ని పంపాడు. కనుక మీరు అతనిని తీసుకెళ్లడానికి కుదరదు, మీకు అధికారం కూడా లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి అని బదులు చెప్పారు. ఈ విషయాన్ని యమభటులు యమధర్మరాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు విష్ణుతత్వాన్ని గురించి విష్ణు భక్తిని తన భటులకు వివరించడమే కాక ఇకపై విష్ణు భక్తుల జోలికి వెళ్లవద్దని చెప్పాడు. ఆ విధంగా ఒక్కసారి నారాయణ అంటూ విష్ణునామమును ఉచ్చరించినందుకే అజామిళునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమానిత్వమైనది. మానవులే కాదు, దేవతల సైతం తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భక్తజన వత్సలుడైన ఆ సర్వేశ్వరుడు తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. భక్తుల కోరికలను నెరవేర్చడమే ఆయన పని. అటువంటిదే వైకుంఠ ద్వారపాలకులైన జయా విజయుల కథ. ఒకనొకప్పుడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు శ్రీమన్నారాయణుని దర్శనానికై వైకుంఠానికి వచ్చారు. అప్పుడు విష్ణువు, లక్ష్మీదేవులు అంతఃపురంలో ఉండటంతో ద్వారపాలకులైన జయ విజయులు మునీశ్వరులను అడ్డుకొని లోనికి పోనివ్వలేదు. అప్పుడు ఆ మునీశ్వరులు కోపోద్రిక్తులై జయ విజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో జన్మించామని శపించారు. మునుల శాపాన్ని విని
భయంకపితులైన జయ విజయులు వారి పాదాలపై పడి క్షమించి రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను మన్నించిన మునీశ్వరులు తామిచ్చిన శాపానికి విమోచనం లేదని, అయితే 3 జన్మల పాటు రాక్షసులై పుట్టి శ్రీహరిని ద్వేషించి ఆయన ద్వారానే తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పారు. ఆ ముల్ల శాపాన్ని అనుసరించి 1వ జన్మలో హిరణ్యకశిపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవృక్తులుగా జన్మించి శ్రీహరిని ద్వేషిస్తూ తద్వారా నిరంతరం హరినామస్మరణం చేస్తూ తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ శనివారం రోజు ఎవరైతే ఈ కథని పూర్తిగా విని అర్థం చేసుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల ఆ నారాయణుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, కనీసం ఎంతటి కష్టంలో ఉన్నా సరే, నారాయణ అని పలకగానే ఆ నామానికి ఉన్న శక్తి ఎంతటిదో ఈ కథే ఒక నిదర్శనమని చెప్పాలి. ఈ కథ గనక మీకు నచ్చితే వెంటనే 10 మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.